Welcome to Educare. E video Techniques of Office Administration. Idi Sec 4 Semester 4 student ki sambandhinchinatundi topic. Idi qualifying examination, but idi chala important examination kuda. So edaithe kani ikkada chudandi title chudandi first Techniques of Office Administration. ఇది చాలా సింపుల్ టాపిక్, చాలా ఈజీ టాపిక్. చాలామంది స్టూడెంట్స్కి ఇది అర్థం కాక, ఇది ఎక్కడ చదవాలో, ఎలా చదవాలో, ఏం రాయాలో కూడా అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను చాలా ఈజీగా చెప్తాను. వీడియోని రిపీటెడ్గా వినండి, ఒక రెండు మూడు సార్లు వినండి రిపీటెడ్గా, కనీసం ఒక మూడు సార్లు వినండి. మీకు ఈ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కూడా మీరు రాసిస్తారు. ఓకే, ఇక్కడ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ మనం ఎలా చేస్తాం? ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక ప్రభుత్వము పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డిపార్ట్మెంట్స్ విభాగాలను ఏ విధంగా అది మేనేజ్ చేస్తుంది, దేశ పరిపాలన ఏ విధంగా చూసుకుంటుంది అనేటువంటి విషయం పట్ల ఉంటుంది. అయితే ఇక్కడ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఒక కార్యాలయం మనం ఏ విధంగా నిర్వహిస్తాం ఒక ఆఫీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ పెట్టారు, ఆ షాప్ని మీరు ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు, ఏ విధంగా పని వాళ్ళని పెట్టుకుంటారు, ఏ విధంగా పని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ పేపర్ మోడల్ చూద్దాం, దాని తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో టెక్నిక్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ పేపర్. ఇది ఆ ప్రీవియస్ ఎగ్జామినేషన్ది. ఇక్కడ చూడండి సెక్షన్ ఏ ఇచ్చారు, బెనిఫిట్స్ ఆఫ్ వర్క్ సింప్లిఫికేషన్, అంటే వర్క్ అంటే ఏంటి, వర్క్ సింప్లిఫికేషన్ అంటే ఏంటి అని అడిగారు. నీడ్ ఫర్ ద ఆఫీస్ పంక్చువాలిటీ, ఆఫీస్కి పంక్చువాలిటీగా వస్తారా లేదా, ఎటువంటి పంక్చువాలిటీ పెట్టాలి అనేటువంటి క్వశ్చన్ ఇది. చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, మీరు జస్ట్ మీ షాప్ని ఊహించుకొని లేదా మన కాలేజ్ని ఊహించుకొని, మన కాలేజీలో సిస్టమేటిక్గా టైమింగ్ ఎలా ఉంటుంది, పంక్చువాలిటీ ఎలా ఉంటుంది, ఏ విధంగా లేట్గా వస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అది ఆలోచించి కూడా దీనికి ఆన్సర్ మీరు చేయొచ్చు. ఆ తర్వాత సెక్షన్ బి చూడండి, వాట్ ఈజ్ వర్క్ స్టడీ, ఎగ్జామిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ వర్క్ స్టడీ అని అడిగారు. ఇక్కడ పని యొక్క అధ్యయనం అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశాలు అడిగారు. అలాగే డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ఆఫీస్ సూపర్వైజేషన్, ఇక్కడ సూపర్విజన్ అనేటువంటిది ఏ ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి అడిగారు. అలాగే ఇక్కడ కార్యాలయ పరిపాలనపై సామాజిక వ్యవస్థ ప్రభావాన్ని మూల్యాంకనం చేయండి అన్నారు. ఆ తర్వాత కామెంట్ ఆన్ స్టాఫ్ వెల్ఫేర్, స్టాఫ్ వెల్ఫేర్ అంటే కార్యాలయ సిబ్బంది సంక్షేమం మీద వ్యాఖ్యానించండి అన్నారు. ఇక్కడ ఏది చూసినా కూడా చాలా ఈజీ టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్క్ సింప్లిఫికేషన్ అంటే కష్టమైనటువంటి పనిని మనం సింపుల్గా చేసుకోవడం. ఆఫీస్లో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మనం దాన్ని ఒకే వ్యక్తికి ఇచ్చేస్తే ఏమవుతుంది, అది చాలా కష్టమవుతుంది. దాన్ని సింప్లిఫై చేయాలి, కొన్ని కొన్ని భాగాలుగా విభజించి ఒకరికి అప్పగిచ్చేస్తే ఏమవుతుంది అంటే అది చాలా ఈజీ అవుతుంది. ఓకే, నీడ్ ఆఫ్ ఆఫీస్ పంక్చువాలిటీ అన్నారు. అంటే ఏంటి, అసలు ఆఫీస్కి మనం సమయపాలన ఎందుకు పాటించాలి, సమయపాలన పాటిస్తే ఏమవుతుందంటే కరెక్ట్ టైంకి అందరూ స్టాఫ్ వస్తారు, అందరూ వచ్చినప్పుడు ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకున్నప్పుడు అనుకున్న టైంకి దాన్ని ప్రారంభిస్తారు, అనుకున్న టైంకి దాన్ని ముగించేస్తారు కూడా. అలాగే ఎంత వర్క్ కావాలి, ఎంత ప్రొడక్టివిటీ కావాలి అనేటువంటిది కూడా మనం సాధించవచ్చు. ఒకవేళ మీటింగ్ 10 గంటలకు జరుగుతుంది అనుకుందాం, 12 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, 2 గంటలు వేస్ట్ అయ్యాయి. 2 గంటలు వేస్ట్ అయ్యాయంటే అక్కడ జరగాల్సినటువంటి ప్రొడక్టివిటీ ఉత్పత్తి ఏదైతే ఉందో ఆగిపోతుంది. సో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు సొంతంగా ఆలోచించి రాయొచ్చు. ఇక వర్క్ స్టడీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా అన్ని కూడా. దానికంటే ముందు ఒక్క సెకండ్ సిలబస్ చూద్దాం. ఇక్కడ సిలబస్ చూస్తే మీకు ఇక్కడ ఉంది టెక్నిక్స్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, వర్క్ స్టడీ, వర్క్ మెషర్మెంట్, వర్క్ సింప్లిఫికేషన్, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అని, తర్వాత ఆఫీస్ సూపర్విజేషన్, సూపర్విజన్ తర్వాత ఇంకేముంది, ఇష్యూస్ ఇన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎటువంటి సమస్యలు వస్తాయి, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి. అలాగే ఇక్కడ స్టాఫ్ వెల్ఫేర్, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ గురించి, సంక్షేమం గురించి కూడా ఎటువంటి అంశాలు ఉంటాయని, తర్వాత మేనేజ్మెంట్ గురించి, ఇలా అన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ అస్ స్టార్ట్. ఇందులో నేను కంప్లీట్గా ఒక అవగాహన రావడం కోసం మీకు చెప్తున్నాను, ఇంకా మీరు దీన్ని లెంతీగా చేసి కూడా రాయండి. నేను జస్ట్ కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు దానికి ఇంకా కొంత జోడించి వివరణ రాయండి. ఇది చాలా ఈజీగా రాసిస్తారు, కానీ వీడియో మాత్రం రిపీటెడ్గా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీనింగ్ ఆఫ్ వర్క్ స్టడీ, అసలు వర్క్ స్టడీ అంటే ఏంటి, పని అధ్యయనం అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి, కొన్ని మెషిన్స్ కావాలి, అలాగే వాటిని ఉపయోగించడానికి కొంతమంది మనుషులు కావాలి, అలాగే అది నిర్వహించడానికి కొంత డబ్బు కూడా అవసరం వస్తుంది, అలాగే కొంత టెక్నాలజీ అవసరం వస్తుంది, మేనేజ్మెంట్ అవసరం వస్తుంది. ఇదంతా దీనంతా గురించి మనం ఆలోచించడం ఇక్కడ వర్క్ స్టడీ అంటారు.
Work study is an investigation by means of a consistent system of work done in an organization in order to attain the best utilization of resources. ఒక పని చేయడానికి ఈ మెషిన్ని తర్వాత మెటీరియల్స్ని మనుషుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి క్రమబద్ధమైనటువంటి ఒక అధ్యయనమే వర్క్ స్టడీ అని అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పని స్టార్ట్ అవుతుందో, కార్యాలయంలో కావచ్చు, ఒక ఫ్యాక్టరీలో కావచ్చు, ఒక ఇండస్ట్రీలో కావచ్చు, ఫస్ట్ మనకు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎన్ని మెషిన్స్ ఉన్నాయి, ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ వేసుకుంటాం. దీనికోసం ఎంతమందికి కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాలి, జీతం ఎంత ఇవ్వాలి, ఇలా అంతా కలిసి మనం మేనేజ్ చేస్తాం కదా, దాన్ని వర్క్ స్టడీ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, కాంట్రాక్టర్కి ఒక రోడ్డు వేయమని చెప్తాం. దానికి ఏం చెప్తాడు తానంటే, ఫస్ట్ మనకి ఇంత మెటీరియల్ కావాలి, ఇన్ని మెషిన్స్ కావాలి, ఇంతమంది కూలి వాళ్ళు కావాలి, ఇంత డబ్బు కావాలి అని చెప్పేసి అంటాడు కదా. అలా ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకుని ఒక నిర్వహణ చేసుకునేటువంటి విధానం ఇక్కడ వర్క్ స్టడీ అంటారు. అలాగే వర్క్ స్టడీ యొక్క ఉద్దేశాలు ఏంటి, దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే, పని సరళీకరణ చేయడం, అంటే పని సరళీకరణ సాధించడం కొరకు పనిని విశ్లేషణ చేయడం, ఆ తర్వాత సిస్టమ్ ప్రకారంగా దాన్ని ఉత్పాదకతను మెరుగుపరచుకోవడం, అలాగే ఇక్కడ వనరులను గరిష్టంగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పించుకోవడం, వర్క్ మేనేజ్మెంట్ చేసుకోవడం, అలాగే కాంటెంట్ మదింపు అన్నాడు. మదింపు అంటే ఇక్కడ మనం మెజర్ చేసుకోవడం, ఇవాల్యుయేట్ చేసుకోవడం, మనకు ఇది సరిపోతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం మదింపు చేసుకోవడం, అలాగే వివిధ ఉద్యోగాల కొరకు సమయ ప్రమాణాలను కూడా సెట్ చేసుకోవడం, ఏ పనికి ఎంత టైం కావాలి అనేటువంటి దాన్ని కూడా సెట్ చేసుకోవడానికి మనకు వర్క్ స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామంటే మీరు ఇది ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మన కాలేజ్లో చూడండి, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ప్రిన్సిపల్ సార్ అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కొన్ని కొన్ని వర్క్స్ ఇచ్చేస్తారు. కొంతమంది హాల్ టికెట్ ఇష్యూ చూసుకోండి, ఇంకొంతమంది ఐడి కార్డ్స్ చూసుకోండి, ఇంకొంతమంది లైబ్రరీ వర్క్స్, ఇక డిజిటల్ క్లాసెస్, ఇలా ఒకరొకరికి అప్పగించేస్తారు కదా, ఇదంతా కూడా ఈ వర్క్ స్టడీ కిందకే వస్తుందన్నమాట. అలాగే వర్క్ స్టడీ ద్వారా మనం ఏం సాధించవచ్చు అంటే, ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ అనమాట, అంటే ఉత్పాదకతను మనం పెంచవచ్చు. ఇంకోటి, ఉత్పాదకతను మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి వరకు మనం సాధించవచ్చు. అలాగే ఇక్కడ సంతృప్తికరమైనటువంటి స్థాయి వరకు మనం వనరులను ఉపయోగించవచ్చు. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి దానికి సంబంధించినటువంటి మూలధనాన్ని కూడా పెట్టుబడిగా పెట్టవచ్చు. అలాగే వ్యవస్థ యొక్క మెరుగైన నిర్వహణ కూడా చేసుకోవచ్చు. ఇక వర్క్ స్టడీ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ టూల్ మేనేజ్మెంట్ బికాస్, ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకు ఇంపార్టెన్స్, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఇది క్వశ్చన్ గ్యారంటీగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి, వాల్యూ ఏంటి అని చెప్పేసి చూడండి. ఎవరికైనా సరే వర్క్ స్టడీ అనేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు అంటే, ఇది చాలా తక్కువ లేదా ఖర్చు లేకుండా వ్యవస్థ యొక్క ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రత్యక్షంగా ఉపయోగించేటువంటి సాధనం. అలాగే ఈ విధానం సరళమైనది కూడా, అలాగే సిస్టమేటిక్ అంటే క్రమబద్ధమైనటువంటిది, అలాగే స్థిరమైనది, అలాగే ఇక్కడ వాస్తవాలను హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా చూపించేటువంటి దారి కూడా. అందువల్ల మనం ఏం చేస్తామంటే, నిర్ణయాలు తీసుకోవడంలో అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ విధానంలో ఆపరేషన్ యొక్క సమర్థతను కూడా ప్రభావితం చేసే అంశాలు కూడా ఉంటాయన్నమాట. అయితే కొన్నిసార్లు దాన్ని విస్మయించవచ్చు కూడా, అంటే ఈ పని చేయాలంటే పలానా వ్యక్తులు కావాలి, పలానా ప్లాన్ కావాలి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఎక్కువగా పని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇంకా అసలైన విషయం కూడా మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రొడక్షన్ ప్లానింగ్ చేయడం తర్వాత కంట్రోల్ ప్రక్రియలో సహాయపడేటువంటి పనితీరు యొక్క ప్రమాణాలను కూడా సెట్ చేసుకోవడానికి ఇది అత్యంతంగా ఉపయోగపడేటువంటిది, వర్క్ స్టడీ అనేటువంటిది. ఇక తర్వాత చూద్దాం ఇంకొక టాపిక్, వర్క్ మెషర్మెంట్. వర్క్ మెషర్మెంట్ అంటే ఇక్కడ పని కొలత, కొలత అంటే ఇది ఎంత కాలం జరుగుతుంది పని, ఇది ఎంత సమయం తీసుకుంటుంది, ఎంతమంది ఇది ఈ పని చేయడానికి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, అందులో ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు ఒక పని రైతు బంధు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుందాం, రైతు బంధు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే గవర్నమెంట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఈ వర్క్ అసైన్ చేస్తుంది. అంటే వాళ్ళకి అప్పగించిందంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు, దాంతోపాటు ఎంఆర్ఓస్ ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఉంటారు కింది స్థాయి వరకు. అంటే ఎవరెవరు పని ఏమేమి చేయాలనేటువంటి అంతా కూడా ఉంటుంది. అంటే ఒక రైతు బంధు ఒక రైతుకి చేరాలి అంటే అక్కడ ఫస్ట్ ఏంటి, కలెక్టర్ నుంచి గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ చేయడం, బడ్జెట్ శాంక్షన్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఇక్కడ ఎస్టీఓ ఆఫీస్కి రావడం, లేకపోతే
కలెక్టరేట్ ఆఫీస్లో అప్రూవల్ తీసుకోవడం, దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి, దాని తర్వాత రైతు ఖాతాలో పడడం జరుగుతుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి, అంటే ఎంత సమయం పట్టొచ్చు ఏంటి అనేటువంటిది ఇక్కడ వర్క్ మెషర్మెంట్ చూస్తాం. ఎప్పుడైతే మనం ఇది పక్కాగా మనం ప్లాన్ చేసుకుంటామో వర్క్ మెషర్మెంట్ గురించి, అప్పుడు పక్కాగా అక్కడ కరెక్ట్గా కావాల్సినటువంటి వనరులను అలాగే పని వాళ్ళను ఉపయోగించడానికి వీలవుతుంది. ఇక్కడ చూస్తే ఒక పని అనేది ఒక యూనిట్ పని నిర్వర్తించడానికి పట్టే సమయం అన్నమాట. ఓకే, అలాగే దీనికి కావాల్సినటువంటి ప్లానింగ్ కూడా మనం చేసుకుంటాం కదా, దాన్ని ఇక్కడ మనం వర్క్ మెషర్మెంట్ అంటారు. ఓకే, ఒక ఇల్లు కట్టడానికి ఎంత సమయం పడుతుంది, ఒక కాలువ తవ్వడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతమంది పని వాళ్ళు అవసరం ఉంది అనేటువంటిది కూడా. అయితే దీనికి వర్క్ స్టడీ ఉంటేనే మనం వర్క్ మెషర్మెంట్ చేయగలం. ఎందుకంటే ఫస్ట్ వర్క్ స్టడీ చేస్తాం, దాని తర్వాత వర్క్ మెషర్మెంట్ చేస్తాం, ఫిక్స్ అయిన తర్వాత చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత వర్క్ సింప్లిఫికేషన్, కొన్ని చేసేటువంటి పనులు ఏంటంటే చాలా కష్టంగా ఉంటాయి, అయినా కూడా దాన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఒక బావిని తవ్వాలి అని అనుకుందాం. బావిని తవ్వాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని పంపించేసి నువ్వే తవ్వి, నువ్వే మట్టిని పైకి తీసి వేసేయి అని చెప్పేసి అంటే ఆయన చేయలేడు. దీనివల్ల ఏమవుతుందంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, అలాగే పని పర్ఫెక్ట్గా జరుగుతుంది లేదో కూడా మనం చెప్పలేం. ఇప్పుడు ఏం చేయాలంటే సింప్లిఫికేషన్ చేయాలి, అంటే డివైడ్ చేసేయాలి. అంటే ఒక వ్యక్తి తవ్వాలి, ఇంకొక వ్యక్తి అది గంపలో వేయాలి, ఇంకొక వ్యక్తి తీసుకెళ్ళి అక్కడ పారవేసేది. అంటే కొన్ని సెక్షన్స్కి డివైడ్ చేస్తే ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ అవుతుంది. అలాగే మన కాలేజ్లో కూడా అన్ని వర్క్స్ నడవాలంటే సింప్లిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధి నిర్వహణలో ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకోసం చేస్తారంటే కాలేజ్ యొక్క నిర్వహణ స్మూత్గా వెళ్ళడం కోసం. ఓకేనా, ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూద్దాం. యూజింగ్ అన్ ఆటోమేటెడ్ అండ్ క్యాన్ ఆపరేట్ ఓపెనర్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ వెర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక థమ్స్అప్ బాటిల్ ఉందనుకోండి, దాన్ని ఓపెన్ చేయాలి అంటే ఏంటి, గట్టిగా పళ్ళతో చేస్తే ఏమవుతుంది, పళ్ళు ఊడేస్తాయి. దాంతో ఏంటంటే ఒక చిన్న టూల్ కనుక్కోవాలి, అంటే ఒక ఓపెనర్ పెట్టి ఇలా ఓపెన్ చేయడం కోసం. వర్క్ సింపుల్ అయిపోయింది కదా. అలాంటిది ఇక్కడ చూస్తే మన పిక్చర్లో గుండ్రమైనటువంటి ఆబ్జెక్ట్ని నెట్టడం ఈజీయా, లేకుంటే ఇక్కడ స్క్వేర్లో ఉన్నటువంటి దాన్ని నెట్టడం ఈజీయా? సో జనరల్గా మీరంతా గుండ్రంగా ఉంటుంది కాబట్టి, దానికి షేప్ రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా దొరుకుతుంది అని. ఇక్కడ స్క్వేర్ రూపంలో ఉన్నటువంటి దాన్ని నెట్టడం చాలా కష్టం, ఎందుకంటే దానికి ఘర్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జరగదు ముందరికి. కాబట్టి ఇది సింప్లిఫికేషన్ చేసుకోవడం ఏదైనా సరే. ఓకే, ఇక బ్రష్ చేయడం కూడా, మనం ఏంటి వేలుతో బ్రష్ చేస్తూ ఉంటే వేలు నొప్పి అవుతుంది, మంటలేస్తుంది. దీనికి ఏంటంటే ఒక బ్రష్ కనుక్కున్నారు, ఆ బ్రష్ మీద పేస్ట్ పడేసి పళ్ళకు రుద్దుకుంటే అయిపోయింది, చాలా సింపుల్ అయిపోతుంది. ఇక రుద్దుకోవడానికి కూడా చేయి నొప్పి అనిపిస్తే ఒక మెషిన్ వచ్చి ఉంటుంది, ఆ మెషిన్ నోట్లో పెట్టుకుంటే అయిపోయి అది క్లీన్ చేసేస్తుంది. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయన్నమాట సింప్లిఫికేషన్ చేసుకునేటువంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అలాగే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క అప్పగిస్తే ఏమవుతుందంటే అనుకున్నటువంటి టైంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఈ వర్క్ సింప్లిఫికేషన్ అటువంటిది సహాయపడుతుంది. అలాగే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, MBO అంటారు దీన్ని. అంటే ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మోడల్, అంటే ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నామో దానికి ఒక లక్ష్యం ఉంటుందన్నమాట. ఆ ఆబ్జెక్టివ్నే ఆబ్జెక్టివ్ ప్రకారంగానే వెళ్ళడం. ఇక్కడ చూస్తే, ఇక్కడ వివరణ చూస్తే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి మేనేజ్మెంట్ మోడల్. ఇది మేనేజ్మెంట్ మరియు ఉద్యోగులు ఇద్దరు అంగీకరించిన లక్ష్యాలను స్పష్టంగా నిర్వహించడం ద్వారా సంస్థ యొక్క పనితీరు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. సిద్ధాంతం ప్రకారం గోల్ సెట్టింగ్ అండ్ యాక్షన్ ప్లాన్లో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండటం అనేది ఉద్యోగుల్లో పాల్గొనటం, అలాగే ఇక్కడ నిబద్ధతను ప్రోత్సహించడం, అలాగే సంస్థ అంతటా కూడా లక్ష్యాలను అలైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మీరంతా కూడా ఏంటి ఒక ప్రాజెక్టు కట్టాలి, అందరి ఆలోచన టార్గెట్ మొత్తం కూడా ప్రాజెక్టు కంప్లీట్ చేయడం అంతే, కానీ సిమెంట్ తీసుకురావాలి, ఇక అది చేయాలి ఇది చేయాలి, అవన్నీ ఇందులో భాగమే. ఓకేనా, కాలేజ్లో ఫస్ట్ రిజల్ట్ సాధించాలి, నెంబర్ అంటే 10కి 10 సాధించాలి, A+ లేదా O గ్రేడ్ రావాలి అంటే అందరు కష్టపడి పని చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా, ఎవ్వరు కూడా ఏ ఫ్యాకల్టీ కూడా సరే B వస్తే చాలు C వస్తే చాలు అనుకోకూడదు. ఎందుకంటే టార్గెట్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, O గ్రేడ్. O గ్రేడ్ అయినప్పుడు దానికి తగ్గట్టుగానే పనిచేయాలి. ఇక్కడ ఒక షాపు ఓనర్ కావచ్చు, తను నిర్ణయించుకున్నటువంటి ఒక టార్గెట్ ఎంత అమౌంట్ ఈసారి నేను సంపాదించాలి అని అనుకుంటాడో అది టార్గెట్ని తగ్గట్టుగా అక్కడ తను పనిచేయాలి. అలాగే ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ ఉంటుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందాలి అన్నప్పుడు ఏమిటంటే అందరికీ కూడా అదే చెప్పేస్తుంది. కలెక్టర్లు మీరు ఏం చేస్తారో తెలియదు, అలాగే MRO లు, VRO లు, VRA లు మీరంతా ఏం చేస్తారో తెలియదు, ఈ పథకాలు అన్నీ కూడా ప్రభుత్వానికి ప్రజలకు చేరాలి,
అని చెప్పేసి వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది, కొన్ని ఆబ్జెక్టివ్స్ డిసైడ్ చేసి చేస్తుంది, దాని ప్రకారంగానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే, దీన్ని మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అని అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగానే రావచ్చు, కానీ మీరు టాపిక్ క్లియర్గా వినండి, మీరు అర్థం చేసుకునేది ఆ క్వశ్చన్కి అప్లై చేసి రాసేయండి. ఆ తర్వాత ఆఫీస్ సూపర్వైజర్, ఇది చాలా చాలా ఈజీ టాపిక్ చూడండి. సూపర్వైజర్ ఒక పని చేసేటప్పుడు, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ పని నడుస్తూ ఉంది, అక్కడ మేస్త్రి ఉంటాడు, మేస్త్రి కింద కొంత పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈయన ఏం చేస్తున్నాడు అంటే, జస్ట్ వాళ్ళు పని చేస్తున్నారా, ఇది చేయి అది చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతే. ఆయన పని ఏంటి, మొత్తం పని చేయించడం కానీ ఈయన చేయడం కాదు. ఓకే, కాబట్టి ఇక్కడ సూపర్వైజర్ అనేటువంటి వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఒక స్కూల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే, ఒక హెడ్ మాస్టర్ సూపర్వైజర్ అవుతాడు, అలాగే ఒక ప్రిన్సిపల్ సూపర్వైజర్ అవుతాడు. అలాగే ఇక్కడ సూపర్వైజర్, ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సూపర్వైజర్స్ ఎవరంటే గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కావాలి, కమిషనర్స్ కావచ్చు. వీళ్ళంతా ఏంటంటే, పని జరుగుతుందా లేదా, ప్రభుత్వం ఏదైతే మాకు చెప్పిందో ఆ పని మేము కింది స్థాయి ఉద్యోగులకు ఇచ్చామో వాళ్ళు పూర్తి చేస్తున్నారా లేదా, టైం టు టైం ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఈరోజు ఎంత చేశారు, ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఇంకా దీనికి ఎంతమంది అవసరం ఉంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ జనాభా లెక్కలు ఉన్నాయి అనుకోండి, జనాభా లెక్కల కోసం అని చెప్పేసి టీచర్స్కి మిగతా వాళ్ళందరికీ కూడా వర్క్ ఇచ్చేస్తారు. ఓకే, అది ప్రతిరోజు కూడా ఇవాల్యుయేట్ చేసుకుంటే, ఈరోజు ఒకరొకరు ఎన్ని, ఒక టీచర్ ఎన్ని ఇండ్లకు వెళ్ళాలి, ఎంత డేటా కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన డేటా మళ్ళీ మండలం నుంచి, విలేజ్ నుంచి మండలానికి, మండలం నుంచి డిస్టిక్కి, డిస్టిక్ నుంచి స్టేట్ మొత్తం కూడా, ఇలా ఒకటి తర్వాత ఒకటి కనెక్టివిటీ వాళ్ళు పెట్టేసి డేటాను కలెక్ట్ చేస్తారు. అలాగే దీనికోసం ఇంకా ఎవరైనా తక్కువ పడితే ఇంకా కొంతమందిని కూడా కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, ఇలా అన్ని కూడా అనమాట. సో ఒకటి రెండు చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో, కొన్ని నేను చెప్తాను, మీరు ఇంకా కొన్ని జోడించి రాయండి. సూపర్వైజరీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కొత్త వాళ్ళని నియమించుకోవడం, వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం, అలాగే ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడం, డైలీ వర్క్ ఫ్లో అంటే డైలీ ఎవరు ఎంత పని చేయాలి అనేటువంటిది కూడా తను డిసైడ్ చేయడం. ఓకే, మీరు ఒక మేస్త్రిని గుర్తుపెట్టుకోండి, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, ఎందుకంటే మీరంతా కూడా గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మీరంతా హౌస్ కన్స్ట్రక్షన్ పనులు చూసే ఉంటారు. ఓకేనా, అది అనమాట. ఇక సూపర్వైజర్ అనేటువంటి పదం వింటేనే మీకు ఆయన ఏంటి, జస్ట్ సూపర్వైజ్ చేయడం అంతే. ఓకే, అలాగే రెస్పాన్సిబిలిటీ ఏమి ఉంటుంది అంటే, ఇక అంతా కూడా ఇదే అంటే, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళకు సపోర్ట్ చేయడం, వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం, అడ్వైసెస్ ఇవ్వడం, ఇక ఏమైనా అవసరం వస్తే స్కిల్స్ నేర్పించడం, అడ్వాన్స్మెంట్ తీసుకోవడం, ఇక్కడ ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు. ఇది ఈ క్వశ్చన్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, తర్వాత ఏంటంటే సోషల్ సిస్టమ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి అలాగే సామాజిక వ్యవస్థకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రజా పరిపాలన ఎవరి కోసం అంటే సామాజిక వ్యవస్థ కోసమే. కాబట్టి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక క్రమశిక్షణకరమైనటువంటిది, ఇది సంస్థ మరియు ప్రజా విధానాల రూపకల్పన, అలాగే ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలను అమలు చేయడానికి సంబంధించింది. రాజకీయ నిర్ణయాలు నిర్ణేతల ద్వారా రూపొందించబడి, లక్ష్యాలు నిర్దేశించబడి, లక్ష్యాలు సాధించడానికి కావాల్సినటువంటి మరికొన్ని లక్ష్యాలను, ఉద్దేశాలను కూడా ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగమే, ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రజల నిర్వహణనే, అంటే ప్రజలను మనం ఏ విధంగా ఆ సేవలు అందిస్తాం, ఏ విధంగా వారి యొక్క సంక్షేమాన్ని చూస్తాం అనేటువంటిది ఇక్కడ మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ సొసైటీకి ఎటువంటి పథకాలు మనం ప్రవేశపెట్టాలి, వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఆలోచించి కొన్ని సిస్టమ్ ప్యాటర్న్స్ పెడతారు కదా, ఆ ప్యాటర్న్ ప్రకారంగానే కింది స్థాయి ఉద్యోగులంతా కూడా వెళ్తూ ఉంటారు. సో ఇది అంటే మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం లేదు, సొసైటీలో ఒక హార్మోని ఎస్టాబ్లిష్ చేయడం, అంటే సమన్వయం, ఒక శాఖ నుంచి ఇంకొక శాఖకు సమన్వయం పరచడం ద్వారా ప్రజలకు సేవలు అందించడం. ఇక్కడ స్టాఫ్ వెల్ఫేర్ ఇంకొకటి, అంటే చూడండి ఏదైనా కావచ్చు, ప్రభుత్వం దగ్గర ఉద్యోగులు పనిచేస్తున్నారంటే వాళ్ళ సంక్షేమం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ప్రభుత్వం అనే కాదు, ఒక షాప్లో, ఒక మెకానిక్ షాప్లో పనిచేసేటువంటి మెకానిక్ యొక్క సంక్షేమం కూడా దీని కిందకి వస్తుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎక్కడ తీసుకున్నా సరే, అన్నింటికంటే లాభాల కంటే ముఖ్యం అక్కడ పనిచేసేటువంటి వారి యొక్క సంక్షేమం చాలా చాలా ముఖ్యం. ఒక ఫ్యాక్టరీలో కావచ్చు, ఒక ఇండస్ట్రీలో కావచ్చు, ఒక స్కూల్లో, కాలేజ్లో, అలాగే ఒక ఆఫీస్లో, ఎక్కడైనా కావచ్చు, ఎందుకంటే వీళ్ళు క్షేమంగా ఉంటేనే అక్కడ అన్ని పనులు కూడా కరెక్ట్గా జరుగుతాయి. అందుకే గవర్నమెంట్ ఏంటంటే కొన్ని స్కీమ్స్ పెట్టింది, వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం, వాళ్ళకు టూర్స్ శాంక్షన్ చేయడం, అలాగే వాళ్ళకు లీవ్స్ ఇవ్వడం, ఇలా ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వం వాళ్ళకు
కావాల్సినటువంటి సంక్షేమం కూడా ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇవ్వడం, ఓకే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ పిల్లలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడం, లేదా స్పెషల్ అవకాశాలు కల్పించడం, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉద్యోగుల సంక్షేమంలో పని పరిస్థితులను పర్యవేక్షించడం, ఆరోగ్యం కొరకు మౌలిక సదుపాయాల ద్వారా పారిశ్రామిక సామరస్యాన్ని సృష్టించడం, పారిశ్రామిక సంబంధాలు మరియు వ్యాధులు ప్రమాదాలు, అలాగే నిరుద్యోగులు ఇలా ఈ నిరుద్యోగం ఇలాంటి వాటన్నింటికి కూడా కొంత బీమా కల్పించడం, సో కార్మికులకు సంక్షేమం కోసం కొంత నిధులు కేటాయించడం కూడా ముఖ్యమైనది. ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఎవరైనా ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు వాళ్ళు ఏదైనా కింద పడి కాలు విరిగి కొట్టుకోవడం, ఏదైనా ప్రాణాలు కోల్పోవడం ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డున పడుతుంది. అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయడం కోసం ఆ ఫ్యాక్టరీ కొంత నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకు హెల్ప్ చేయడం ఫైనాన్షియల్గా. సో ఇలా పనిచేసే ఉద్యోగులకు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబీకులకు కూడా హెల్ప్ చేయడాన్ని ఇక్కడ స్టాఫ్ వెల్ఫేర్ అని అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చివరిగా ఆఫీస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఆఫీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఆఫీస్ మేనేజ్మెంట్ అంటే మొత్తం మన ఆఫీస్కి సంబంధించి, ఒక కార్యాలయం సంబంధించి మొత్తం కూడా మేనేజ్మెంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఏదైనా కావచ్చు, ఒక ఒక ఆఫీస్లో రిక్రూట్ చేయాలంటే ఒక ఉద్యోగి కావాలి. ఆ అంటే ముఖ్యమైనటువంటి ఉద్యోగి, ఆయన కింద స్థాయి ఉద్యోగులందరూ కూడా కావాలి. అప్పుడే ఆ కార్యాలయం అనేటువంటిది 100% పనిచేస్తుంది. ఇక్కడ ఆఫీస్ మేనేజ్మెంట్లో చాలా విషయాలు ఉన్నాయి, నేను అన్ని కూడా బ్రీఫ్గా చెప్తా పోతుంటాను. ఒక హెడ్డింగ్స్ మీకు చూపిస్తూ ఉంటాను, మీకు వీలైతే స్క్రీన్ పాస్ చేసి చదవండి, లేదంటే నేను చెప్పింది రిపీటెడ్గా వినండి చాలు. ఓకే, ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం. ఆఫీస్ అంటే ఏంటి అనేటువంటి, అండ్ ఆఫీస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఆఫ్ ఎ బిజినెస్. ఒక వ్యాపార కార్యకలాపాలన్నింటి కూడా నిర్వహించడానికి ఒక కేంద్ర బిందువు ఏంటంటే ఆఫీస్. అంటే ది పర్పస్ ఆఫ్ ఆఫీస్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొవైడింగ్ ఆఫ్ ఏ సర్వీస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ రికార్డ్. ఇంకొకటి ఏంటంటే, ఆఫీస్ అంటే అక్కడ ఆఫీస్కి డెఫినేషన్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కొన్ని రకాలైనటువంటి సర్వీసెస్ అందచేయడానికి, అలాగే కొన్ని రికార్డ్స్ అందచేయడానికి నిర్వర్తించబడేటువంటి ఒక స్థలం, లేదా ఒక ఆఫీస్నే మనం ఇక్కడ ఆఫీస్ అని అంటాం. ఇంకోటి సింపుల్గా ఏంటంటే, అన్ ఆఫీస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బిజినెస్ ఈజ్ ట్రాన్సాక్టెడ్ ఆర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అవైలబుల్. ఇంకొక సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ఆఫీస్ అంటే ఎక్కడైతే బిజినెస్ కార్యకలాపాలు జరుగుతాయో, వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయో, అలాగే అక్కడ వృత్తిపరమైనటువంటి సేవలు అందిస్తారో, దాన్ని మనం ఆఫీస్ అని అంటారు. ఇక ఫంక్షన్స్ అంటే దాని యొక్క విధి నిర్వహణ. చూడండి, బేసిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ రిసీవింగ్ చేసుకోవడం, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రికార్డింగ్ ఇన్ఫర్మేషన్, ఓకే తీసుకున్న ఇన్ఫర్మేషన్ రికార్డ్లో రాసేయడం, అలాగే అరేంజింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, స్టోరింగ్ ఆఫ్ డేటా, కమ్యూనికేషన్ ఆఫ్ రికార్డెడ్ డేటా. అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు, ఫస్ట్ పేషెంట్ డీటెయిల్స్ రాసుకుంటారు, అడ్మిట్ చేసుకుంటారు, తర్వాత పేషెంట్కి ఏం రోగం వచ్చింటే డాక్టర్కి తెలియజేస్తాడు, డాక్టర్ వస్తాడు, రాస్తాడు, అంతా కూడా చేసేస్తాడు. చివరికి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్లో ఆయన ఏమేం చేస్తారో అంతా కూడా ఉంటుంది. ఇలా బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఇక అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏంటంటే మేనేజ్మెంట్ ఫంక్షన్స్, అంటే మేనేజ్ చేసుకోవడం, రిక్రూట్ చేసుకోవడం, అది ఆఫీస్ సిస్టమ్ అండ్ ప్రొసీజర్స్. వాళ్ళ ఆఫీస్లో ఎటువంటి సిస్టమ్స్ ఉంటాయి, ఎటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి పంక్చువాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇక ఒకటి తర్వాత ఒకటి ఇక అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. చూడండి, మీకు వీలైతే అక్కడ చదవండి, నేను జస్ట్ మీకు స్క్రీన్ పైన చూసాను, ఎందుకంటే వీడియో లెంత్ ఆల్రెడీ ఎక్కువైపోయింది. సో మీకు స్లోగా చూపిస్తాను, కొన్ని కొన్ని అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్లానింగ్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేయడం, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం, డైరెక్ట్ చేయడం, వాళ్ళకు వాళ్ళతో మాట్లాడడం, కంట్రోల్ చేయడం, కోఆర్డినేషన్ చేయడం, మోటివేషన్ చేయడం, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థ అయినా సరే సక్సెస్ఫుల్గా నడవాలి అంటే అక్కడ మోటివేషన్ అనేటువంటిది, తర్వాత డైరెక్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ మోటివేషన్ లేకపోతే ఆ సంస్థ ముందరికి రాదు అన్నమాట. ఇప్పుడు ఏదైనా చూడండి, ప్రభుత్వ పథకాలు పంపించారంటే ప్రభుత్వ పథకాల మీద కొంతమంది కళాకారులు వచ్చి ఆయా విలేజెస్లో తిరిగి దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఉద్దేశంతో పెట్టినప్పుడు దాని ఉద్దేశాన్ని ప్రజలకు చేరాలంటే ఇటువంటి పనులు చేయాల్సిందే. ఇక ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫీస్, ఆఫీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది చూద్దాం ఇక్కడ. ఎందుకంటే ఆఫీస్ అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్, మీకు ఏ సమాచారం కావాలన్నా కూడా ఆఫీస్లో దొరుకుతుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఓకే పలానా వర్క్ ఇక్కడ నడిచింది అని చెప్పడానికి అక్కడ ఒక ప్రూఫ్ ఉంటుంది. ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్, నీకు ఏదైనా సమాచారం కావాలంటే వెళ్ళి అడిగి తెలుసుకోవాలి.
కోఆర్డినేషన్ ఆఫ్ వర్క్, ఒకరు ఇంకొకరుపై ఆధారపడి పనిచేసేటువంటి సెంటర్ కూడా ఇది. మేనేజరియల్ కంట్రోల్, ఒక వ్యక్తి కంట్రోల్ చేసేటువంటి అంత ప్రాంతం ఆయన అధీనంలో ఉంటుంది. మెమరీ సెంటర్, మీకు కావాల్సినటువంటి డేటా కూడా అక్కడ అంతా కూడా దొరుకుతుంది, అలాగే మీకు కావాల్సిన సేవలు కూడా అక్కడ తీసుకోవచ్చు. ఇక టైప్స్ ఆఫ్ ఆఫీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఆఫీస్ ఫ్రంట్ ఆఫీస్ అని, ద మిడిల్ ఆఫీస్ అని, ఎలక్ట్రానిక్ ఆఫీస్, వర్చువల్ ఆఫీస్. ఇక్కడ చూడండి, మెయిన్ ఆఫీసు, హెడ్ ఆఫీసు, క్వార్టర్స్ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అనమాట. ఆఫీస్ గురించి అడిగినప్పుడు ఇవన్నీ కూడా రాసేయండి. ఇక ప్రతి ఆఫీస్కి ఒక మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటాడు. ఇది అలాగే క్వాలిఫికేషన్స్, ప్రతి మేనేజర్కి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పర్సనల్ క్వాలిటీస్ కూడా అవసరం అవుతుంది ఇక్కడ. సో ఇది అనమాట. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆఫీస్ మేనేజర్, ఆయన ఏమేమి పనిచేస్తాడు ఏంటనేటువంటిది ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు, అది చూడండి. అలాగే ఇక్కడ చూడండి, వీటిల్లో ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ కూడా ఇచ్చారు. ఓకే, రికార్డ్ మేనేజ్మెంట్ గురించి ఆబ్జెక్టివ్స్, అంటే ప్రతి ఆఫీస్కి యొక్క కొన్ని ఆఫీస్కి కొన్ని రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని ఉద్దేశాలు లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాలు నెరవేర్చడంలో అవి నిమగ్నమై ఉంటాయి, దాని ప్రకారంగా వెళ్తేనే అవి సాధించుకోగలుగుతాయి. ఓకేనా, ఇలా ఒకటి రెండు కాదు, ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు తెలిసి మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది, మీరు కంప్లీట్గా విని ఉంటే. కాబట్టి మరొకసారి వినండి, రిపీటెడ్గా వినండి, అక్కడ మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ రాసేంత కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. ఓకే, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేటువంటి చేయండి, ఇది స్పెషల్ రిక్వెస్టెడ్ వీడియో. ఓకే, స్టూడెంట్స్ అడిగారు చాలామంది. ఓకే, వాళ్ళ కోసం చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.